वेलकम टू टीपी स्टडीज डेली करंट इवेंट्स भागना वेस्टर्डे संबंधी टुडे संबंधी प्रधानमंत्री कोई करंट उड़ेटे कोई अंशाल मैं चूदा अंदर प्रधानमंत्री मन चूसक कोई स्टेट मन की अटे सेंट्रल इलेक्शन कमीशन केन्द्र एन कल संघम चैरम सुशील चंद्र मन के राबोये अटे रेल इरव रेडव संवसरा संबंधी कोई राष्ट्रो एन कल प्रकटन अने जी अंदर प्रधानमंत्री ये राष्ट्रे मन की उत्तर प्रदेश उत्तराखंड पंजाब गोवा मणिपूर् संबंधी एन कल शेड्यूल रिजू वार्ता उम्मीदम जरिए मरी एंटी आयुक्त एन कल शेड्यूल संबंधी आ एन कल ये तेदी जो असले प्रधानंगा भारत देश मोता टर्निंग पॉइंट अंटे एन्निकले मन की एन्निकलु एंदुकंटे एक्कुव जनाभा कलिगिनटुवंटि उत्तर प्रदेश लो प्रधानंगाने जरुगुतुन्न एलक्षन्स अनेवि इला टोटल गा चूसुकुंटे भारत देश मोत्तं कूडा ऐदु राष्ट्राल्लो एन्निकल शेड्यूल नि विडुदल चेस्तू टोटल गा ई ऐदु राष्ट्राल्लो प्रधानंगा 690 असेंब्ली सीट्लकु संबंधी एलक्षन्स अनेवि जरुगुतुन्नायि मरि दानिकि संबंधिंचिनटुवंटि क्वेश्चन अनेदि एमसीक्यू रूपंलो अनेदि चूद्दां मनं ప్రధానంగా క్రింది స్టేట్మెంట్స్ అనేది పరిశీలించండి అన్నారు మనకి దాంతో పాటు మనకి ఏంటి త్వరలో జరగబోయేటువంటి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల గురించి అనేది చెప్పమన్నారు మరి ఏంటనే చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ లో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ గోవా మణిపూర్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్రమైనటువంటి మణిపూర్ అదే విధంగా గోవా పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ లో ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా 690 స్థానాలకు సంబంధించి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు అంటే ఫిబ్రవరి 10వ తేదీన అనేవి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి మార్చి 7 తో అనేవి దశలవారీగా ముగియడం అనేది జరుగుతుంది టోటల్ గా మార్చి 10న అనేది రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలా 7 దేశ 7 దశల్లో అనేవి ఎన్నికలు అనేవి జరుగుతాయి కాబట్టి ఇచ్చిన ఆప్షన్ లో ఏ వన్ అనేది కరెక్ట్ మనకి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 10వ తేదీన అంటే ఐదు రాష్ట్రాల్లో కూడా ఒకే తేదీన అనేది ఎలక్షన్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే ఏంటంటే మార్చి 10 ఇక నెక్స్ట్ వన్ గరిష్టంగా ఉత్తరప్రదేశ్ లో 7 దేశాల్లో అనేది జరుగుతుంది గోవా పంజాబ్ ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 14న మణిపూర్ లో ఫిబ్రవరి 27న మరియు మార్చి 3వ తేదీలో పోలింగ్ అనేది నిర్వహిస్తారు అంటే ఏ ఏ డేట్లలో పోలింగ్ అనేది నిర్వహిస్తారు కూడా చెప్పేశారు అదే ఎన్నికల షెడ్యూల్ అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చైర్మన్ ఎవరు అని అడిగారు మీకు తెలిసిందే భారత రాజ్యాంగంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఏంటంటే మనకి ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనకి ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లో ప్రధానంగా 1993వ సంవత్సరం నుండి టిఎన్ శేషన్ అనేటువంటి వ్యక్తి అనేది ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పటి నుండి త్రిసభ్య కమిషన్ అనేది మనకు ఉండడం అనేది జరిగింది యాక్చువల్గా ఈ త్రిసభ్య కమిషన్ అనేది ఉండాలని మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ కాలంలో రావడం జరిగింది త్రిసభ్య కమిషన్ తర్వాత 1989లో రద్దు కావడం జరిగింది మరలా 1990లో త్రిసభ్య కమిషన్ అనేది వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి త్రిసభ్య కమిషన్ అనేది నిర్ణయం తీసుకుంటుంది అంటే త్రిసభ్య కమిషన్ అంటే ఏమీ లేదండి ఒక చైర్మన్ మరియు ఇద్దరు ఇతర చైర్మన్లు కూడా ఉంటారు కాబట్టి ప్రధానంగా ఒక చైర్మన్ అనేది ఉంటాడు అదేవిధంగా ఇద్దరు ఇంపార్టెంట్ అయినటువంటి మరొక ఇద్దరు చైర్మన్లు ఉంటారు వీళ్ళు ముగ్గురు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రకటన అనేది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్లో ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇప్పుడు మనకు ఎవరు ఉన్నారంటే ఈ యొక్క సుశీల్ చంద్ర అనేటువంటి పర్సన్ అనేది ఉండడం అనేది జరిగింది సుశీల్ చంద్ర అనేటువంటి వ్యక్తి ఈ సుశీల్ చంద్ర అనేటువంటి వ్యక్తి ప్రధాన ఎలక్షన్ కమిషనర్గా ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి మరి ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా భారతదేశంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి అనేది మనం చూసుకోవాలంటే ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలంటే ప్రధానంగా మనకి ఏమవుతుంది ఈ యొక్క 15వ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ 15వ పార్ట్ అనేది ప్రధానంగా మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గురించి అనేది మనకు చెప్తుంది ఎలక్షన్ కమిషన్ గురించి 15వ భాగం అనేది చెప్తే మనకి ప్రధానంగా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో అని 15వ భాగంలో చెప్పి ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకునే మనకు చెప్తాయంటే 324 ఆర్టికల్ నుండి 329 ఆర్టికల్ వరకు అనేది ప్రధానంగా మనకి ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ యొక్క నిర్మాణం గురించి అనేది చెప్పే ఆర్టికల్ ఏది అంటే మనకి 324 ఆర్టికల్
ఈ నిర్మాణం ప్రకారంగా భారతదేశంలో ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అసలు భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇలా ప్రధానంగా కొన్ని విషయాల గురించి అంటే ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రధానమైన అంశాల గురించి అనేది 324 ఆర్టికల్ అనేది మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా 324 నుండి 329 అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ భాగంలో ఉందంటే 15వ భాగంలో అనేది ఉంటుంది. మరి అటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికల జాబితాను విడుదల చేస్తూ వార్తల్లోకి రావడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకేంటంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి 7 దేశాల్లో అనేది మనకి జరుగుతుంది. ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు, రిజల్ట్ మార్చి 10 అయితే వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలను అనేది గుర్తించండి అన్నారు మనకి. అంటే ఈ 5 రాష్ట్రాల్లో ప్రజెంట్ అంటే ఇప్పుడు బేస్ చేసుకుంటే మీకు బీజేపీ గవర్నమెంట్ అనేది ప్రధానంగా అనేది ఉన్నది కొన్ని రాష్ట్రాల్లో. మరి ఆ కొన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి బీజేపీ రాష్ట్రాలు గల ఏవి అనేసి ఇక్కడ అడిగారు మీకు. మీకు చూసినట్టే గుర్తుపెట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ అనేది మనకు ఉన్నది ఆ యోగి ఆదిత్యనాథ్. ఉత్తరాఖండ్లో కూడా మనకి రీసెంట్గా ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ అనేది ఫామ్ అవడం అనేది జరిగింది, రావత్. నెక్స్ట్ వన్ మణిపూర్, గోవాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ గవర్నమెంట్ అనేది ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ బీజేపీ యాత్ర గవర్నమెంట్ అనేది ఏ స్టేట్లో మనకి కనిపిస్తుందంటే పంజాబ్లో ఒక్కదాంట్లే. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది నరేంద్ర మోడీ యొక్క కాన్వాయ్ని కూడా మొట్టమొదటిసారిగా అడ్డుకొని నరేంద్ర మోడీ తిరిగి ప్రయాణం అనేది ఢిల్లీకి అవడం జరిగింది. అలా పంజాబ్లో తప్ప మిగతా 4 రాష్ట్రాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి పవనాలు అనేవి వేస్తాయి. మరి ఈ ఎలక్షన్స్లో అనేవి మనం చూడాలి. కానీ ప్రజెంట్ బీజేపీ రాష్ట్రాలు ఎన్ని అంటే ఈ 4 కూడా మనకి బీజేపీ రాష్ట్రాలే కాబట్టి వాటి ఈ బీజేపీ రాష్ట్రాలు వీటిలో కలిపి 7 దేశాల్లో అనేవి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, పోలింగ్ తేదీ, ముగింపు, దశలు, స్థానాలు, ప్రస్తుత అధికార పార్టీ ఇవేమి అవసరం లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియాని అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో అనేవి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలు మనకి ఏంటంటే 403 స్థానాలు ఉన్నాయండి. అత్యధికంగా భారతదేశంలో అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రము కూడా మనకి ఏదంటే ఉత్తరప్రదేశ్. అసెంబ్లీ స్థానాలే కాదు లోక్సభ స్థానాలు కానీ రాజ్యసభ స్థానాలు కానీ అత్యధికంగా మనకు ఉత్తరప్రదేశ్లో కలిగి ఉండడం జరుగుతుంది. ఇక ప్రధానంగా పంజాబ్లో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే 117 సీట్లు అనేవి పంజాబ్లో ఉంటాయి. ఉత్తరాఖండ్లో చూసుకున్నట్లయితే 70 సీట్లు అనేవి, మణిపూర్లో 60, అదేవిధంగా గోవాలో చూసుకున్నట్లయితే 41 అసెంబ్లీ సీట్లు అనేవి ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనకి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో అయితే ప్రజెంట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్స్ అనేవి గుర్తుండాలి. అంతతోడు అత్యధికంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతమైనటువంటి ఉత్తరాఖండ్లో మనకి ఏంటంటే అసెంబ్లీ సీట్లు ఏంటంటే 403. తర్వాత మనకి పంజాబ్లో చూసుకున్నట్లయితే 117 అనేవి ఉంటాయి. ఇక మనకు చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్లో అనేవి చూసుకున్నట్లయితే 70, మణిపూర్లో 60, గోవాలో 40 సీట్లు అనేవి ఉంటాయి. ఈ ప్రధానంగా ఎలక్షన్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది కాబట్టి 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ సీట్లు అనేవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే జనవరి 9 అంటేనే చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి డేగా అనేది మనం తీసుకుంటాం. జనవరి 9 ప్రధానంగా ప్రవాసీ భారతీ దివాస్ అనేది జరుపుకుంటున్నాం. యాక్చువల్గా ప్రవాసీ భారతీ దివాస్ అనేది ఎందుకు జరుపుకుంటామంటే మనందరికీ తెలిసిందే, గాంధీజీ గారు మనకి యాక్చువల్గా 1915 సంవత్సరంలో ఈ యొక్క సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి అనేది విచ్చేయడం వల్ల ప్రధానంగా ఈ యొక్క దినాన్ని లేదా ఈ రోజుననేది అంటే జాతీయ ఏదైతే మనకి ఉన్నదో ప్రవాసీ దివాస్ అనేది గాంధీజీ గారు భారతదేశానికి వచ్చిన రోజుగా తీసుకుంటూ అలాగే 1915 జనవరి 9 గాంధీజీ అనేది వచ్చిన రోజున బేస్ చేసుకుంటూ ఈ ప్రవాసీ దివాస్ అనేది జరుపుకుంటాం. యాక్చువల్గా ఈ ప్రవాసీ దివాస్ అనేది ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవాలని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రతిపాదించుకోవడం అనేది జరిగిందంటే 2003 సంవత్సరంలో ప్రతిపాదించుకున్నాం. అలా 2003 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రవాసీ భారతీయ దివాస్ అనేది ఎక్కడ జరుపుకున్నాం భారతదేశంలో అంటే ఢిల్లీలో జరుపుకోవడం అనేది జరిగింది. క్రమేపీ 1-2 సంవత్సరాలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా మనకి ఏంటంటే ప్రవాసీ దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. మరి అటువంటి ప్రవాసీ దివాస్ అనేది ఒకటి వార్తల్లో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటూ అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. 1915 జనవరి 9 మహాత్మాగాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ముంబైలో కాలు మోపినటువంటి రోజుగా ఈ యొక్క జనవరి 9 ఎన్ఆర్ఐ డేగా అనేది జరుపుకుంటాం. నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం కదా, ఆ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అనేది ఆ రోజున జరుపుకుంటాం. మొదటిసారిగా ప్రవాసీ దివాస్ అనేది 2003 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం.
గాంధీజీ ఇండియాలో కాలు మోపి 2015వ సంవత్సరానికి అంటే 1915 నుంచి 2015 కదా 100 ఇయర్స్ అనేది అయ్యింది కదా కాబట్టి 100 ఇయర్స్ అనేది గుర్తింపుగా కొంతమంది అతిథులను కూడా ఆహ్వానించి అనేది గౌరవించడం అనేది జరుగుతుంది అదే విధంగా 2022 లో మనం 17వ ప్రవాసీ దివాస్ అనేది జరుపుకుంటున్నాం అంటే ప్రెజెంట్ ఇప్పుడు 8వ ప్రవాసీ దివాసాన్ని జరుపుకుంటున్నాం అంటే 17వది ఎందుకంటే యాక్చువల్ గా గాంధీజీ భారతదేశానికి వచ్చి 2015కి 100 సంవత్సరాలు అయినప్పటికీ మనం ప్రవాసీ దివాస్ అనేది ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం 2003వ సంవత్సరం నుండి అనేది జరుపుకుంటున్నాం కదా అదే విధంగా చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ డేని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ విదేశాంగ శాఖనే చూస్తుంది మనకి అంటే బేసిక్ గా చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ డే అనేది మనకి ఏ యొక్క శాఖ పరిధిలోకి వస్తుందంటే ఈ యొక్క ఫారెన్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ ఇప్పుడు మనకి జయశంకర్ అనేటువంటి పర్సన్ అనేది విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఆ శాఖ పరిధిలోకి ఎన్ఆర్ఐ డే అనేది రావడం జరుగుతుంది అయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్లో సరైనవి ఏంటి అని అడిగారు మనకి ఓవరాల్గా దేశం యొక్క సంక్షేమం అభివృద్ధి ప్రవాసీ భారతీయులు చేసినటువంటి సహాయ సహకారాలను అనేది గుర్తుంచుకోవడం కూడా మరొక ఇంపార్టెంట్ అంటే గాంధీజీ రావడం అనేది ఒక ఇంపార్టెంట్ అంటే దేశ అభివృద్ధికి అనేది ఇండియాలో ఉండేటువంటి వ్యక్తులు అనేది ఏ విధంగా తోడ్పడుతున్నారు ఇండియాకి బయట ఉండేటువంటి విదేశీయులు కూడా అదే విధంగా అనేది తోడ్పడటం అనేది జరుగుతుంది అలా తోడ్పడటం వల్ల వాళ్ళ యొక్క సహాయ సహకారాలకి అనుగుణంగా కూడా మనకి ఏం చేస్తున్నామంటే ఈ దివాస్ అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి భారతీయ ప్రవాసీ దివాస్ అనేది ఈ క్రింది వాటిని పరిశీలించండి అంటే ఇవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్ కావటం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే అన్నీ సరైనవి అనేసి ఈ ఏరియాలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే భారతదేశంలో ఈ 2022 అనేది అత్యంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి కూడా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయనకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది అదానికే మనం ఆజాద్ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాం అదేవిధంగా చూసుకున్నట్లయితే గాంధీజీకి గుర్తుగా స్వచ్ఛ భారత్ 2.0 అనేది కూడా స్టార్ట్ అయిపోయింది స్వచ్ఛ భారత్కి సంబంధించి అదేవిధంగా గాంధీజీని ప్రాతిపదికగా తీసుకుంటూ ఈ అక్టోబర్ 2 నుండి అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2 నుండి ఈ 2 వరకు కూడా మనం ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాం అంతకుతోటి 2015 అయ్యేసరికి 100 ఇయర్స్ అనేది అవ్వడం కూడా జరిగింది ఈ యొక్క ఎన్ఆర్ఐ డేకి సంబంధించి కాబట్టి ఇటువంటి ప్రాధాన్యత అన్ని అంశాలు కూడా 2022లో ఎక్కువగానే మనకు జరిగేటట్టు కొంచెం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ గురించి మీకు రీసెంట్గా కలకత్తాకు సంబంధించి ఈ చారిటీ ట్రస్ట్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చిందండి బేసిక్ ఇది మదర్ థెరిస్సా కాలం నుండి కూడా మనకి ఉండేటువంటి ట్రస్ట్ మరి ఆ ట్రస్ట్ గురించి అనేది చూసుకున్నట్లయితే మదర్ థెరిస్సా స్థాపించినటువంటి మిషనరీ ఆఫ్ చారిటీ ఎన్జిఓకి కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించి ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ని తిరిగి పునరుద్ధరించింది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ అంటారు ఆ చట్టాన్ని కోల్కత్తా కేంద్రంగా పనిచేసే సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు ఖాతాల్లో నిల్వలనేవి ఉన్నాయి దీన్ని 1950లో కోల్కత్తాలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీతైనటువంటి మదర్ థెరిస్సా అనేది ప్రారంభించారు అయితే ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి అన్నారు ఇక్కడ మనకి ఎఫ్సిఆర్ఏ అనేది మనకి వార్తల్లోకి వచ్చింది కాబట్టి అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ రెగ్యులేషన్ యాక్ట్నే మనం ఏమంటామంటే ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ అంటారండి ఈ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఈ మధ్యన వార్తల్లోకి వచ్చింది ప్రధానంగా మదర్ థెరిస్సా 1950 సంవత్సరంలో ఈ మిషనరీ ఆఫ్ చారిటీ అనేది పేదవాళ్ళ కోసం అనేది స్థాపించడం జరిగింది దానికి రకరకాల వ్యక్తులు అనేది విరాళాలు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ అనేది లాస్ట్ 1 వీక్లో అనేది వార్తల్లోకి వచ్చింది దానికి సంబంధించినటువంటి ప్రధానమైంది ఇక మదర్ థెరిస్సా అనేది స్థాపించింది కాబట్టి ఆయన యొక్క ఆమె పుట్టినరోజు చూసుకుంటే 1910 అని గుర్తుపెట్టుకోండి పుట్టిన పేరు ఆమె ఏంటంటే పూర్తి పేరు చూసుకున్నట్లయితే ఆంజాజీ గోక్సా బోజోక్షువా అనేది ఏంటంటే మదర్ థెరిస్సా యొక్క అసలు నేము అల్బేనియాలో అనేది పుట్టడం అనేది జరిగింది ఈమె భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రధానమైన కొన్ని అవార్డులు అనేది గెలుచుకుంది మదర్ థెరిస్సాకి నోబెల్ శాంతి బహుమతి అనేది ఎప్పుడు రావడం జరిగిందంటే 1979లో రావడం జరిగింది భారతరత్న అనేది 1980వ సంవత్సరంలో రావడం జరిగింది ఆనర్ ఆఫ్ ది స్మైల్ అంటే రామన్ మెగాసెసే అవార్డు 1960 గోల్డెన్ ఆనర్ ఆఫ్ ద నేషన్ 1994లో అంటే ఇటువంటి ప్రముఖమైనటువంటి అవార్డులన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవ్వడం జరుగుతుంది ఇందులో గుర్తుపెట్టుకోండి మదర్ థెరిస్సాకి భారతరత్న అనేది ఎప్పుడు ఇచ్చిందంటే 98 ఎందుకంటే భారతరత్న అవార్డు అనేది 1978వ సంవత్సరంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 2 ఇయర్స్ అనేది ఈ భారతరత్న అవార్డు అనేది ప్రకటించబడలేదు
తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఏమైందంటే మనకి భారతరత్న అవార్డు అనేది ప్రకటించబడింది. అంటే మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడింది. ఎప్పుడైతే భారతరత్న తిరిగి పునరుద్ధరించబడిందో అలా పునరుద్ధరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి మదర్ తెరిసా. అదే ఎప్పుడంటే 1980లో. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జల అవార్డ్స్ ఆల్రెడీగా 2 డేస్ మనకు వార్తల్లోకి వచ్చింది. మన భారతదేశంలో సంబంధించినటువంటి కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎవరున్నారు గజేంద్ర గడ్కరీ గారు ఉన్నారు కదా. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే ఆ యొక్క ప్రాంతాల్లో జల వనరులకు సంబంధించి కొన్ని అవార్డులు అనేవి 2018వ సంవత్సరం నుండి అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరానికి కూడా జల అవార్డులు అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ లాంటి రాష్ట్రాలు అనేవి ముందంజలో ఉన్నప్పటికీ మన సౌత్ జోన్ నుండి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కేరళలో తమిళనాడులో కానీ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని ప్రాంతాలు అనేవి ముందంజలో ఉండి జల అవార్డులు అందుకోవడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం 2020 జాతీయ జల అవార్డుల విభాగంలో బెస్ట్ డిస్ట్రిక్ట్స్ అవార్డ్స్లో భాగంగా సౌత్ జోన్ పార్లో కేరళలోని తిరువనంతపురం జిల్లా అనేది మొదటి స్థానాన్ని దక్కించుకోగా 2వ స్థానంలో మనకు ఎవరున్నారంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లా అనేది ఉండడం జరిగింది. 2018లో ఫస్ట్ నేషనల్ వాటర్ అవార్డులో కడప జిల్లాకు అనేది మొదటి స్థానం అనేది వచ్చినట్లయితే 2019 సెకండ్ నేషనల్ వాటర్ అవార్డులో కడప జిల్లాకు అనేది సౌత్ జోన్ విభాగంలో మొదటి స్థానంలో అనేది దక్కింది. అలాగే 2019లో జలశక్తి అభియాన్ కింద అవార్డు రాగా 225 జిల్లాలో కడప జిల్లాకు అనేది మొదటి స్థానం అనేది లభించింది. అయితే ప్రజెంట్ అయితే కడప జిల్లాకు అనేది లాస్ట్ 2018 ప్రకారం కానీ 2019 ప్రకారం కానీ మొదటి జోన్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సెకండ్ జోన్లో ఉంది. ఇప్పుడు సౌత్ జోన్ నుండి మొదటి ప్లేస్లోకి ఎవరు వచ్చారంటే కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి తిరువనంతపురం అనేటువంటి జిల్లా అనేది మొదటి స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఏ అవార్డులు అంటే జల అవార్డులు. జస్ట్ మిస్లీనియస్గా అనేది గుర్తుపెట్టుకొని విడిచిపెట్టండి ఏబిసిడి అనేది. నెక్స్ట్ వన్ పంజాబ్ నూతన డీజీపీగా ఎవరు అనేది నియమితులు కావటం అనేది జరిగిందని అడిగాడు. యాక్చువల్గా మనకి పంజాబ్ నూతన డీజీపీగా ప్రధానంగా మనకి నియమితులు అయినటువంటి వ్యక్తి అనేది డైరెక్ట్ క్వశ్చన్ మనకి వీరేష్ కుమార్ బావ్రా అనేటువంటి పర్సన్ ఏంటంటే డీజీపీగా ఎన్నిక కావటం అనేది జరిగింది. కాస్త మ్యాటర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇంకాస్త డెప్త్నెస్ అనేది చూసుకున్నట్లయితే పంజాబ్కు సంబంధించినటువంటి వీరేష్ కుమార్ బావ్రా అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ డీజీపీ. పంజాబ్ సీఎం ప్రజెంట్ మనకి ఎవరున్నారంటే చరణ్జీత్ సింగ్ చన్నీ అనేటువంటి వ్యక్తి. కెప్టెన్ అమరీందర్ సింగ్ అనేది రాజీనామా చేశారు గత కొంతకాలం మీకు తెలిసిందే. అప్పుడు ఉండేటప్పుడు దినకర్ గుప్తా అనేది మనకు డీజీపీగా ఉన్నారు. కానీ ప్రజెంట్ చరణ్జీత్ సింగ్ చన్నీ అనేటువంటి వ్యక్తి ఉండేటప్పుడు వీరేష్ కుమార్ బావ్రా డీజీపీగా ఉండడం జరిగింది. ఇక మీకు మ్యాక్సిమం అమరీందర్ సింగ్ సీఎంగా అయిన తర్వాత ప్రధానంగా రాజీనామా అనేది చేసిన తర్వాత చరణ్జీత్ సింగ్ అనే చన్నీ అనేది ప్రజెంట్ మనకి ఏంటంటే పంజాబ్లో ఉండడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చూసుకున్నట్లయితే కృత్రిమ సూర్యుడి యొక్క సహకారం చేసి భారీగా పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్తును అనేది ఉత్పత్తి చేయాలని చైనా అనేది భావించడం జరుగుతుంది. 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రికార్డు స్థాయిలో 1056 సెకండ్ల పాటు రియాక్టర్ను పనిచేయించింది. అదేవిధంగా ఇంత సుదీర్ఘకాలం పాటు అధిక ఉష్ణోగ్రత ప్లాస్మా ఆపరేషన్ కొనసాగడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. యాక్చువల్గా చైనా కొత్తగా ఏంటంటే సూర్యుడి నుండి వచ్చేటువంటి వేడి ద్వారా పర్యావరణానికి ఎటువంటి పొల్యూషన్ కూడా కలగకుండా ప్రధానంగా ఏమవుతుందంటే సూర్యుడి నుండి వచ్చేటువంటి ఒక కృత్రిమ సూర్యుని చూపించి దాని ద్వారా ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడానికి అనేది సంబంధించింది. ఇక ఈ కృత్రిమ సూర్యుడి పేరు అనేది చూసుకున్నట్లయితే ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్ సూపర్ కండక్టివ్ టోకామాక్ ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్. ఇది చైనాలో హెపై నగరంలో ఉంది. కేంద్రక సంలీన చర్యల ద్వారా పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ఈ రియాక్టర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కేంద్రక సంలీన చర్య విశ్వంలో ప్రధాన శక్తి వనరుగా సూర్యుడు ఇతర నక్షత్రాల్లో ప్రక్రియ ఇదే. మనం చూస్తున్నటువంటి కాంతి అనుభవిస్తున్నటువంటి వేడు సూర్యుడు కేంద్ర విభాగంలో జరుగుతున్నటువంటి సంలీన చర్యలో ఒక భాగం. అయితే కేంద్రక విచ్యుతి న్యూక్లియర్ ఫిజన్ అంటాం కదా, కేంద్రకాన్ని రెండుగా విడగొట్టడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తారు. సంలీన చర్యల రెండు తేలికపాటి కేంద్రాలు కలిపి ఒక భార కేంద్రాన్ని కూడా వెలువరిస్తారు. అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ పేరుతో అంతర్జాతీయంగా ఏర్పడిన భాగస్వామ్యంతో భారత్ అనే చేయి కలిపింది. ఈ రియాక్టర్ ఫ్రాన్స్లో సిద్ధమవుతుంది. ఇందులో చైనా, యూరప్ సంఘం, జపాన్, కొరియా, రష్యా, అమెరికా భాగస్వాములు అనేవి ఉన్నాయి. అయితే ఇందులో సరైనవి ఏంటి అంటే మనకి అన్నీ సరైనవే. కాబట్టి ఒకసారి క్లారిటీ అనేది మీకు మిస్ అయినట్టు ఉన్నది ఒకసారి వినండి. ఏమి లేదు, ఇటీవల కాలంలో చైనా ఏం చేస్తుందంటే సూర్యుడికి అనుకూలంగా కృత్రిమ సూర్యుడిని అనేది ఒకటి సృష్టించడం జరుగుతుంది.
ఇది ఎందుకయ్యా అని మనం అనుకుంటే ప్రధానంగా ఈ కృత్రిమ సూర్యుడి ద్వారా ఇప్పుడు ఏదైతే మానవాళి పొందుతున్నటువంటి వేడి లేకపోతే మానవాళి పొందుతున్నటువంటి ఏదైతే వెంటిలేటర్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క వెలుగు ఏదైతే ఉందో అటువంటి వెలుగుననే సృష్టించే ప్రయత్నం అనేది చేస్తుంది ఎందుకంటే సూర్యుడి ద్వారా ప్రధానంగా మనకేంటి భూతాపం అనేది ఎక్కువైపోతుందండి ఈ భూతాపం వల్ల పర్యావరణానికి అనేది కలుషితము అనేది ఏర్పడుతుంది అటువంటి పర్యావరణ కలుషితం కాకుండా ఒక కృత్రిమ సూర్యుడు అనే దానికి మొట్టమొదటిసారిగా ఏంటంటే ఒక ప్లాస్మా ఆపరేషన్ ద్వారా చైనా అనేది ప్రపంచంలోనే మొదటిసారిగా అనేది దీన్ని చెప్పింది అది ప్రధానంగా దాని పేరు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ విత్ అడ్వాన్స్ సూపర్ కండక్టివ్ టోకామాక్ అనేటువంటి ఒక సూర్యుడిని సృష్టిస్తుంది దీనికి సంబంధంగా అంటే బేసిక్గా ఈ సూర్యుని సృష్టించేది ఎవరు అంటే మనకు చైనా తయారయ్యేది ఏంటంటే ఫ్రాన్స్ అయితే ఈరోజు ఎందుకు వార్తలు వచ్చిందంటే దానికి మరి కొన్ని దేశాలు కూడా ఏమయ్యాయంటే పర్యావరణ రహితమైనటువంటి సూర్యుడిని అనేది తయారు చేయడంలో తన వంతు సహకారాన్ని అందివడం కోసం మన భారతదేశం కానీ యూరప్ కంట్రీస్లో కానీ కొన్ని కంట్రీస్ అనేవి చేయి కలపడం అనేది జరిగింది కాబట్టి ప్రధానంగా న్యూస్లో అనేది రావడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ వన్ అనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఏదైతే మనకి ఈ యొక్క క్రింది సత్యనాదేళ్ల గురించి అనేది ప్రధానమైనటువంటి స్టేట్మెంట్స్ మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యదర్శి మీకు తెలిసిందే సత్యనాదేళ్ల అంటున్నాం మనం వీటికి పినిటెక్ సంస్థలో పెట్టుబడులనే పెట్టారు స్టాక్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపకరించేటువంటి ఒక ప్లాట్ఫామ్ అయినటువంటి గ్రోలో సత్యనాదేళ్ల అనేది పెట్టుబడులు పెట్టడం అంటే ఒక బిజినెస్ సంబంధించినటువంటి ప్రధానమైన విషయం ఇక్కడ ఏమి లేదు యాక్చువల్గా మనకి సత్యనాదేళ్ల అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఆ మైక్రోసాఫ్ట్ యొక్క అధినేత అయినటువంటి సత్యనాదేళ్ల మరికొన్ని సంస్థలు అనేది పెట్టుబడులు అనేది పెడుతూ తమ యొక్క ఆర్థిక సేవల మూలాలను అనేది విస్తరింప చేయడం అనేది జరుగుతుంది అలా విస్తరింప చేయడమే అనేది ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ప్రక్రియ కాబట్టి సత్యనాదేళ్ల గురించి అనేది ఒక వార్తల్లో వచ్చింది కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే మైక్రోసాఫ్ట్ యొక్క అధినేతగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కండిషన్స్ అనేవి కొన్ని చూసినట్లయితే పేపర్లో ఉండేటువంటి ఇంటిమేషన్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ కాబట్టి ఇక్కడ అన్నీ గుర్తుపెట్టుకుంటే ఏబీసీ అని గుర్తుపెట్టుకోండి టోటల్గా ఇవన్నీ కూడా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అంశాలు కొంచెం మిస్లీనియస్గా మనం చూసుకున్నాం నెక్స్ట్ ప్రతి ఏటా ఏ తేదీన వీర్బాల్ దివాస్ను నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ అనేది తెలిపారు వీర్బాల్ దివాస్ అసలు వీర్బాల్ దివాస్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి ప్రధానంగా చూసుకున్నట్లయితే సిక్కులకు సంబంధించినటువంటి 10వ గురువు అనేది మీకు తెలిసే ఉంటుంది ఎవరు మనకి గురు గోవింద్ సింగ్ అనేటువంటి పర్సన్ ఉంటాడు ఆ సిక్కులకు సంబంధించినటువంటి 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొందినందుకు డిసెంబర్ 26వ తేదీన ప్రతి ఏట మనకి ఏంటంటే వీర్బాల్ దివాస్గా అనేది పాటించాలని రీసెంట్గా ఏంటంటే ప్రధాని మోదీ అనేది కోరడం అనేది జరిగింది కాబట్టి గురు గోవింద్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన అనేది చేశారు న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైనటువంటి గురు గోవింద్ సింగ్లో 4 కుమారులు ఇదే అసలైన నివాళవుతుందని ప్రధాని ట్విట్టర్లో పాల్గొనడం జరిగింది అంటే ప్రధానంగా అప్పుడు అంటే గురు గోవింద్ సింగ్ అంటే సిక్కుల కాలంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సిక్కులకి మొఘల్స్కి మధ్య పడేది కాదండి కానీ మొఘల్స్ నుండి కూడా వీరోచితికంగా పోరాడినటువంటి గురు గోవింద్ సిక్కు యొక్క కుమారులు ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళ యొక్క పోరాట ప్రతిమను అనేది గుర్తించి వాళ్ళకి మనం ఒక గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 26వ తేదీన వీర్బాల్ దివాస్గా అనేది ప్రకటించడం జరిగింది ఇదే నెలలో మనకి డిసెంబర్ 16 మీకు గుర్తుందా డిసెంబర్ 16ను కూడా ఒక దివాస్గా ప్రకటించాం ఏ దివాస్గా మనం మైత్రి దివాస్గా అనేది ప్రకటించడం జరిగింది మైత్రి దివాస్గా ఎందుకు ప్రకటించుకున్నాం ప్రధానంగా మనకి బంగ్లాదేశ్కి అదేవిధంగా భారతదేశానికి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్కి అనేది ప్రాతిపదికగా మైత్రి దివాస్ అనేది లేదా డిసెంబర్ 16న విజయ దివాస్గా ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేది ఏర్పడడం అనేది పాకిస్తాన్ డిసెంబర్ 16న అంగీకరించినందుకు విజయ దివాస్గా ఆ విజయ దివాస్కి అనుకూలంగా బంగ్లాదేశ్కి అనేది ప్రధానంగా వాళ్ళు ప్రత్యేక దేశం ఏర్పడడానికి భారతదేశం కృషి చేసింది కాబట్టి మైత్రి దివాస్గా కూడా ప్రకటించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే ఆసియా దేశానికి సంబంధించి లేదా మన ఆసియా ఖండానికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే ఒక అత్యున్నతమైనటువంటి మౌలిక సదుపాయాలు అనేది అందించాలనేటువంటి ఒక బ్యాంకే ఏంటంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అయితే రీసెంట్గా దీని యొక్క ఉపాధ్యక్షుడిగా ఎవరు అనేది ఎన్నిక కావటం అనేది జరిగింది అంటే మీకు తెలిసిందే ఉర్జిత్ పటేల్ యాక్చువల్గా మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే మనకి శక్తికాంత్ దాస్
ఈ శక్తికాంత్ దాస్ ముందు మనకు ప్రధానంగా ఎవరు అంటే మనకి ఉర్జిత్ పటేల్ అనేటువంటి వ్యక్తి అనేది ఉండడం జరిగింది. అటువంటి ఉర్జిత్ పటేల్ అనేది ఉపాధ్యక్షుడిగా అనేది ఎన్నికయ్యారు. ఉర్జిత్ పటేల్ ఇటీవల కాలంలో ఏ బ్యాంక్ అనేది ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. డైరెక్ట్ క్వశ్చన్ కార్డు గుర్తుపెట్టుకోండి. చూడండి, మీకు తెలిసిందే ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజింగ్ కేంద్రంగా అనేది ఈ యొక్క ఏషియన్ బ్యాంక్ అనేది పనిచేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే వరల్డ్ బ్యాంక్కి దీటుగా, అంటే వరల్డ్ బ్యాంక్ ఏదైతే ప్రపంచానికి ఈరోజు అమెరికా కంట్రోల్ చేస్తుందో, వాషింగ్టన్ ఒప్పందం ద్వారా కంట్రోల్ చేస్తుందో, అలాగే వరల్డ్ బ్యాంక్కి దీటుగా అనేది ఒక బ్యాంక్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఆసియా దేశాల్లో ఉండేటువంటి దేశాలకు మౌలిక సదుపాయాలు కల్పించి ఆసియా దేశాలను అనేది అభివృద్ధి పదంలో నడపాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడిన బ్యాంకే ఏంటి అంటే మనకి ఈ యొక్క ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ బ్యాంకుకి రీసెంట్గా భారతదేశం నుండి చైర్మన్గా ఈ రీసెంట్గా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే ఉర్జిత్ పటేల్. అందుకే ఏఐఐబి అనేది వార్తల్లోకి వచ్చింది, ఉర్జిత్ పటేల్ కూడా మనకు వార్తల్లోకి రావడం అనేది జరిగింది. అయితే చైనా తర్వాత అత్యధికంగా ఓటు హక్కు కలిగినటువంటి భారత్ అనేది కలిగి ఉంది. చైనా ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసినటువంటి జీన్ లిక్వన్ ఏఐబి ప్రెసిడెంట్గా అనేది ఉండడం జరిగింది. ఈ యొక్క సీఈఓగా మనకు ఎంపికైనటువంటి వ్యక్తి, ఈ ఉపాధ్యక్షుడికి ఎంపికైన వ్యక్తి అనేది ఈయనైతే. జీన్ లిక్వన్ అనేది ప్రజెంట్ ఎవరంటే మనకి ప్రెసిడెంట్గా ఉండడం అనేది జరిగింది. ఇందులో ఉర్జిత్ పటేల్ ఎంత కాలానికి అనేది ఉండడం జరుగుతుందంటే గ్యారంటీగా 3 ఇయర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే 3 ఇయర్స్ కాలానికి అనుగుణంగా ఈయన ఈ పదవిని అనేది చేపట్టడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మీకు చూసుకున్నట్లైతే స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 క్వశ్చన్లు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గ్రూప్ 4 రేట్లను దృష్టిలో పెట్టుకుంటూ మచ్కండ్ అనేటువంటి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా ఈ ప్రాజెక్టు సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి అనేది ఒరిస్సాకు సంబంధించినటువంటి నవీన్ పట్నాయక్తో కూడా చర్చలు జరపడం జరిగింది. ఒక 1 మంత్ బిఫోర్ అనేది చూసుకున్నట్లయితే ఆ బేసిన్ చేసుకుంటూ జోగ్రఫికల్ ఇండికేషన్ బేస్ చేసుకుంటూ మచ్కండ్ అనేటువంటి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఏ 2 రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అనేది. మచ్కండ్ అనేది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా రాష్ట్రాల యొక్క ప్రధాన మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే మచ్కండ్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డ్యూరాండ్ రేఖ ఏ 2 దేశాల మధ్య వివాదాస్పద రేఖగా ఉంటుందంటే మీకు తెలిసిందే భారతదేశము అనేది ఏదైతే ఉంటుందో ఆ భారతదేశము మరియు పాకిస్తాన్ 1947లో అనేది విడిపోవడం అనేది జరిగింది. ఇది పాకిస్తాన్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఏముంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే భారతదేశం పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటుంది, ఆఫ్ఘనిస్తాన్తో కూడా అంతర్జాతీయ సరిహద్దు అనేది పంచుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్తో ప్రధానంగా భారతదేశం 8 కిలోమీటర్లు 106 కిలోమీటర్లు అనేది అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటుంది. పాకిస్తాన్తో 8 కిలోమీటర్లు 3,323 కిలోమీటర్లు అనేది అంతర్జాతీయ సరిహద్దు అనేది పంచుకోవడం జరుగుతుంది. అయితే ఒక దేశానికి మరొక దేశానికి అంతర్జాతీయ సరిహద్దు కొన్ని రేఖలను అనేది విభజిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి మనకి అంతర్జాతీయంగా ఏ రేఖ అనేది విభజిస్తుంది అంటే మీకు తెలిసిందే రాడ్ క్లిప్ లైన్ అనేది భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య ఏంటంటే విడతీయడం అనేది జరుగుతుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య ఏ లైన్ అంటే మనకి డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉందో ఆ డ్యూరాండ్ లైన్ అనేది మనకి ప్రధానంగా ఏంటంటే విభజన అనేది జరుగుతుంది. కాబట్టి డ్యూరాండ్ రేఖ ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదమైనటువంటి లైన్ అంటే మీరేం గుర్తుపెట్టుకుంటారు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభజక రేఖ అనేసి. లేదా ఇంకా ఏంటి ఇండియాకి అదేవిధంగా పాకిస్తాన్కి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఏంటి అంటే మనకి డ్యూరాండ్ లైన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ గత కొంతకాలంగా మీకు వార్తల్లో కూడా ఉండడం అనేది జరిగింది. రీసెంట్గా తాలిబాన్లు అనేది అక్కడికి ప్రభుత్వాన్ని అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనేది వెరీ ఫేమస్ కావడం అనేది జరిగింది. యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ జియోగ్రఫీ పరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ యొక్క సరిహద్దులు అనేది గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినా అడగవచ్చు మనకి. ఆఫ్ఘనిస్తాన్కి నార్త్ వైపును చూసుకున్నట్లయితే తుర్క్మెనిస్తాన్ అనేది ఒకటి ఉంటుంది, ఉజ్బెకిస్తాన్ అనేది ఒకటి ఉంటుంది, కిజికిస్తాన్ అనేది ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి ఈస్ట్ వైపు అనేది జియోగ్రఫికల్గా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అనేది ఉంటుంది, ఇటువైపు అనేది చూసుకున్నట్లయితే ఇరాన్ ఇరాక్ అనేవి ఉంటాయి, ఇటువైపు అనేది చూసుకున్నట్లయితే భారత్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ నార్త్ ఈస్ట్ వైపు అనేది చూసుకున్నట్లయితే చైనా అనేది సరిహద్దు అనేది పంచుకోవడం జరుగుతుంది. ఇది మనకు ప్రధానంగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. అటువంటి ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్య ఉండేటువంటి లైన్ ఏంటి అంటే మనకి డ్యూరాండ్ లైన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ లైన్ అనేది నిర్ణయించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏటీపీ
ఆడిలైట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నందు డబల్స్ విజేత ఎవరు అన్నారు మనకి రోహన్ బోపన్ రామ్ కుమార్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇంకా ఏంటి అంటే మనకి ఇవాన్ డోడిక్ క్రొయేషియా మార్సెల్ మేలో ఆస్లీ బార్టీ ఎలినా రెబెకా రోహన్ బోపన్ దివిజ ఇక్కడ ప్రధానంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ యొక్క అంటార్కిటికాలోని దక్షిణ ధ్రువాన్ని ఒంటరిగా చేరుకున్నటువంటి తొలి మహిళ ఎవరు? ఈమె భారత సంతతికి చెందినటువంటి బ్రిటిష్ మహిళ, ప్రస్తుతం బ్రిటిష్ సైన్యంలో అధికారినిగా కూడా విధులు అనేది నిర్వహిస్తున్నారు. చూడండి, అంటార్కిటికా ఖండము అనే అంటార్కిటిక్ యొక్క దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మహిళ ఎవరంటే మనకి ప్రీతి చాంది. లాస్ట్ 2 డేస్లో కూడా మనకి న్యూస్లో వచ్చింది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రీతి చాంది అంటార్కిటికా దక్షిణ ధ్రువాన్ని ఒంటరిగా చేరుకున్న మహిళ. మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయాన్ని 2వ టెర్మినల్ భవనాన్ని 2022 జనవరి 4న ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. దీనికి ప్రధానంగా 3400 కోట్లు అనేది ఏం చేశారంటే వ్యయంతో అనేది నిర్మించారు. ఎక్కడంటే మనకి అగర్తల అనే ప్రాంతం ఏదైతే ఉందో అగర్తల అనేటువంటి ప్రాంతంలో మహారాజా బీర్ విక్రమ్ సింగ్ విమానాశ్రయాన్ని అనేది ప్రధానంగా ఏంటంటే టెర్మినల్ భవనాన్ని నిర్మించడం జరిగింది. దీనికి మోడీ 3000 కోట్లు పైచీలిక అనేది కేటాయించడం జరిగింది. ఆటోమేటిక్గా దీనికి ఏంటంటే మోడీ అనేది ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి కొత్తగా ఒక విమానాశ్రయం వార్తల్లోకి వచ్చింది. కాబట్టి మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయం అనేది, ఆ మహారాజా బీర్ విక్రమ్ సింగ్ అనేది ఎక్కడ అనేది ఉన్నదంటే మనకి అగర్తలో ఉండడం అనేది జరిగింది. కొంచెం కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. ఇది మనకి టుడే కరెంట్ ఈవెంట్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.